చనిపోవడానికి వచ్చాడైనా చనిపోతాను చెప్. ఇదే వ్యక్తి ఏమని అడుగుతాడు తెలుసా, మరి యేసుక్రీస్తు పుట్టక ముందు చాలా వచనాలు రాయబడి ఉంది, ఆయన వచ్చి మన కోసం చనిపోతాడని రాయబడి ఉందిగా, మరి చనిపోలేదా, అడుగుతాడా లేదా? ఇక్కడ వాక్యానుసారంగా వచ్చాడు, వాక్యానుసారంగా చనిపోయాడు, అంటే మన కోసం త్యాగం చేశాడండి. అది ఆ త్యాగాన్ని వాళ్ళు గుర్తించట్లా, అది త్యాగం అని గుర్తెరగాలి. ప్రతి సందర్భాల్లో ఒకే విధంగా ఆలోచిస్తానంటే కుదరదు. ఇప్పుడు యుద్ధం చేసేటప్పుడు నా ప్రాణం త్యాగం చేస్తానంటే ఎలా ఉంటుందా, యుద్ధం కోసం నా ప్రాణం త్యాగం చేస్తానంటే చచ్చిపోయే వరకు పోరాడాలని చెప్తాం. ఒక రాజు సైన్యానికంటే 100 కంటే ముందుండి ఏం చేయాలి, తన ప్రాణం పోయే వరకు పోరాడు, సైన్యానికంటే ముందుండాలి. సైన్యానికి తన రాజ్యాన్ని చంపకుండా తన సైన్యానికి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి, రాజుకుంది. లేదండి నేను త్యాగం చేసేస్తాను, నేను ఇప్పుడు నేను అందకన్నా ముందే నన్ను చంపాను అంటే ఎలా ఉంటుంది, అప్పుడు పోరాడు, వీరత్వం తెలియదండి, అప్పుడు వీరత్వం బయటపడదు. అప్పుడు ఒకవేళ కొంతమంది చంపేసి కొంత యుద్ధంలో చనిపోతాడు లాస్ట్కి, దాని ఏంటి అది త్యాగం. చనిపోయినప్పుడు దాన్ని త్యాగం అనాలి, కొంతమందిని ఆ యుద్ధంలో చనిపేసినప్పుడు దాన్ని వీరత్వం అనాలి. వీరత్వానికి త్యాగం కానీ వాడికి తేడా తెలియదు, అవునా కదా? సో ఈ విధంగా మనం స్వార్థ ప్రకటించగలిగితే, ఈ విధానంలో మనం చేయగలిగితే, వివేకంతో చేయగలిగితే స్వార్థ అనేది చెప్పడం ఈజీ అండి. ఈ విధంగా చెప్పుకోకుండా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఇలాగే చేస్తాను.